నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత నేను పెట్టే వీడియోస్ని మీ జీమెయిల్లోకి నోటిఫికేషన్గా రావాలనుకుంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను గూగుల్ ప్లేలోని పేడ్ యాప్స్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లేలోకి వెళ్ళినట్లయితే మనం టాప్ చార్ట్స్లోకి వెళ్తే మనకు టాప్ పేడ్ యాప్స్ అంటే మీకు తెలుసు కదా, డబ్బులతో కొనుక్కున్నట్టు, వాటిని మనం ఫ్రీగా ఎలా పొందాలి అనేది నేను చూస్తాను. నాకు తెలిసినంత వరకు నన్ను చాలామంది అడిగింది వైవా వీడియో ప్రోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. వైవా వీడియో ప్రో మీద వచ్చేసి మనము అది 210 రూపాయలు ఉంది, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇదో చెప్పబోతున్నాను. ముందుగా దానికి కావాల్సింది మనకు యాప్ విఎన్ అనే యాప్, చూస్తున్నారు కదా. ఆ యాప్ వేరే కంట్రీస్ వాళ్ళది, వాళ్ళు మనకు ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఇస్తారు. తర్వాత ఈ యాప్ను ఓపెన్ చేసినట్లయితే మనం దీంట్లో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అయినట్లయితే ఫస్ట్ యాడ్ వస్తుంది, దాని ఇంట్లోకి వచ్చేసాక లాగిన్ కావాలి. లాగిన్ టెస్ట్ చేసిన వెంటనే మీకు లాగిన్ విత్ అకౌంట్ టూల్ కిట్ కొట్టినట్లయితే మీకు జీమెయిల్ ద్వారా లాగిన్ అయిపోతుంది. ఇది మీరు నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, ఇండియా ఐలో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇండియా, ఓకే, ఇండియా సెలెక్ట్ చేసి మీ నెంబర్ని ప్రెస్ చేయండి. మీ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ నొక్కినట్లయితే మీకు మెసేజ్ వస్తుంది, దాని ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు మీ అకౌంట్. మీరు వెరిఫై అయిపోయిన తర్వాత మీ అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ అవుతుంది అకౌంట్ మీది. తర్వాత మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. లోడింగ్ అయ్యి లాగిన్ సక్సెస్ఫుల్ అని పడింది, చూసినగా ఇది ఇలా పడుతుంది. తర్వాత మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ వైవా వీడియో ప్రోలోకి వెళ్ళండి. ప్రోలోకి వెళ్ళినాక 210 రూపీస్ ఉంది, చూడండి ముందుగా చెప్తున్నాను. తర్వాత మీరు షేర్ బటన్ ఉంది కదా కింద కామెంట్స్ కింద, షేర్ బటన్ నొక్కినట్లయితే యాప్ విఎన్ అనేది కనబడుతుంది. ఆ యాప్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు వైవా వీడియో ప్రో డౌన్లోడ్ అని కనబడుతుంది. మీరు వర్షన్స్ కావాలంటే వర్షన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వర్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వర్షన్స్ చూస్తున్నారుగా, వర్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డౌన్లోడ్ అని కొట్టానే కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ప్లేస్టోర్లో యాక్సెప్ట్ అనేలాగా ఇదే అలాగే యాక్సెసిబిలిటీ ఇవ్వాలి. దీన్ని ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ ఖచ్చితంగా ఇవ్వండి. యాక్సెసిబిలిటీ ఇచ్చినాక సింక్ యువర్ డౌన్లోడ్స్ విత్ గూగుల్ అంటే గూగుల్ ప్లేస్టోర్లో కూడా మంది డౌన్లోడ్ అయినట్టు ఉంటుంది, కనబడుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతుంది నాది. ఆల్రెడీ అవైలబుల్ ఉంది కానీ అది మొత్తం డౌన్లోడ్ కాలేదు కాబట్టి ఇన్స్టాల్ కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఎగ్జిక్యూటింగ్ డౌన్లోడ్స్ అంటే మన ప్లేస్టోర్లో నుంచి మళ్ళీ యాప్ని తీసుకొని దీంతో డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడింగ్ కూడా పూర్తిగా వస్తుంది. డౌన్లోడ్ కూడా అయింది, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అని బటన్ ప్రెస్ చేశాను, ఇన్స్టాలింగ్ కూడా అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ.